ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్ర విభజన జరిగింది అంటాడు. నేను అడుగుతా ఉన్న మోడీ గారిని, ఏది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం? మీరు 1999 లో కాకినాడ తీర్మానం చేసిండు, ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పి అధికారంలోకి వచ్చి తెలంగాణకు మోసం చేసింది మీరు కాదా, మీ బీజేపీ కాదా? మా తెలంగాణ భద్రాచలం ప్రాంతంలోని 7 మండలాలు తీసుకుపోయి ఆంధ్రాకి అప్పజెప్పినవే. 10 పైసలకే కరెంట్ వచ్చే మా లోయర్ సీలేర్ పవర్ ప్లాంట్ తీసుకుపోయి ఆంధ్రాకు అప్పనంగా అప్పజెప్పినవే. అది ఏ సమాఖ్య స్ఫూర్తికి నిదర్శనం మోడీ గారు అని నేను అడుగుతా ఉన్నాను. మమ్మల్ని అడిగినవా? రాష్ట్రాన్ని కన్సల్ట్ చేసినవా? కనీసం మాటైనా చెప్పినవా? చెప్పకుండానే రాత్రికి రాత్రి మా విద్యుత్ పవర్ ప్లాంట్ ను 7 మండలాలను ఆంధ్రాకి అప్పజెప్పి సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పడిచింది మీరు. మీకు ఆ మాట్లాడే హక్కే లేదని చెప్పి కూడా నేను ఈరోజు మనం చేస్తాం. అసలు ఇన్ని ప్రాణాలు పోయినాయంటే మీరు కారణం కదా. కాకినాడ తీర్మానం ప్రకారంగా మీరు తెలంగాణ వచ్చుంటే మా యువకులు బలిదానాలు చేసుకునే వాళ్ళ, మా విద్యార్థులు అమరులు అయ్యే వాళ్ళ, ఇచ్చిన మాట మీద 2004లో తెలంగాణ వస్తే మా శ్రీకాంతాచారి అమరుడు అయ్యేవాడా, మా విద్యార్థులు అమరులు అయ్యే వాళ్ళ? ఇంకేదో పెద్ద నీతులు మాట్లాడుతుంది. ఇలా మన యువకుల బలిదానాల కారణం ఈ బీజేపీ కాంగ్రెస్ పార్టీలే. తెలంగాణ ఆలస్యం చేయడం వల్ల, ఇచ్చిన తెలంగాణ వాపస్ పోవడం వల్ల మా యువకులు చనిపోయింది. ఈ విద్యార్థుల యువకుల అమరులకు కారణం ఈ కాంగ్రెస్ బీజేపీ పార్టీలు. 99లో ఇచ్చిన మాట ప్రకారంగా కాకినాడ తీర్మానానికి కట్టుబడి తెలంగాణ ఇచ్చుంటే ఈ తిప్పలు అవును అయ్యాలా? లేదు, మీరు 2004లోనే కాంగ్రెస్ పార్టీ సిఎంపీలో పెట్టిన విధంగా తెలంగాణ ఇచ్చుంటే మా విద్యార్థులు అమరులు అయిదురా? ఇచ్చిన తెలంగాణను 2009 డిసెంబర్ 9 నాడు ప్రకటించిన తెలంగాణను వాపస్ తీసుకోకపోతే మా విద్యార్థులు అమరులు అయ్యేవాళ్ళా? ఇలా 100ల ప్రాణాలు పోవడానికి కారణం ఈ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు. పార్లమెంట్ లో రాష్ట్ర విభజన చట్టంలో చెప్పిన దాన్ని కూడా అమలు చేయకుండా తెలంగాణకు అన్యాయం చేస్తున్నది మీరు. విభజన చట్టంలో ఏం చెప్పిండ్రు? బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పెట్టమన్నారు. ఆ ఫ్యాక్టరీ పెట్టే 1000 మంది పిల్లలకు ఉద్యోగాలు రాకపోతుండనా? మా గిరిజన యూనివర్సిటీ ఇస్తామన్నారు. అది ఇచ్చుంటే తెలంగాణ పిల్లలు, మా గిరిజనులు, మా ఎస్టీలు చదువుకునే అవకాశం దొరికేది కదా. 7 ఏళ్లైనా గిరిజన యూనివర్సిటీ ఎందుకు పెట్టలేదో ఇలా బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి. బ్యాక్వర్డ్ రీజియన్ డెవలప్మెంట్ ఫండ్ కింద వెనుకబడ్డ ప్రాంతాలకు ఇవ్వాల్సిన 900 కోట్ల రూపాయలు ఇవ్వాలటి వరకు ఎందుకు ఇవ్వడం లేదో మోడీ గారు చెప్పగలుగుతారా? చేసేది అన్యాయం, చెప్పేది మాత్రం శ్రీరంగ నీతులు. ఎందుకు తెలంగాణ మీద అంత వివక్ష? ఎందుకు అంత కక్ష? ఎందుకు మీరు ఆ రకంగా విషం చిమ్ముతున్నారని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉన్నా.